ఇప్పటికే అధికార పార్టీలకు కేంద్రంలోని పార్టీలకి కాకుండా కొత్త పార్టీలు ఎత్తిపెట్టేటువంటి ప్రత్యేక అవకాశం రాబోతుందా? ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో జనసేన తెలంగాణ జనసమితి పార్టీలు ఇప్పుడు చతినీయాంశంగా మారుతున్నాయి. ఈ రెండు పార్టీలతో ఇద్దరు చంద్రులకు ఇబ్బందులు తప్పవని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నటువంటి నేపథ్యంలో అసలు ఈ రెండు పార్టీలకు ఆ సత్తా ఉందా, ఎంత మేరకు ప్రభావం చూపుతారనే చర్చ ప్రస్తుతం ఆసక్తికరంగా సాగుతుంది. తెలంగాణ పోరుగడ్డపై పొద్దు పొడిచిన కొత్త పార్టీ, తెలంగాణ ప్రజల యొక్క ఆత్మ బలిదానాల నుంచి పోరాటాల నుంచి పుట్టినటువంటి బిడ్డ ఇది. నాటి ఉద్యమ సారథి, నేడు రాజకీయ పార్టీ రథసారథి. సిల్వర్ స్క్రీన్ నుంచి పొలిటికల్ స్క్రీన్ పైకి పవన్, ఏపీ రాజకీయాలను షేక్ చేస్తున్న జనసేనాని. నలుగుతున్న జనఘోషకు సమాధానమేదంటూ నగులుతున్న నిలయాలను సమాధి చెయ్యాలంటూ తెలుగు రాష్ట్రాల్లో పొద్దుపొడిచిన కొత్త రాజకీయ పార్టీలు మొత్తం రాజకీయ సమీకరణాలను తమ వైపు తిప్పుకుంటున్నాయి. ప్రధానంగా తెలంగాణలో టీఆర్ఎస్, ఏపీలో తెలుగుదేశం పార్టీలకు కొత్త రాజకీయ పార్టీల రూపంలో ఓట్లకు గండిపడే అవకాశాలు లేకపోలేదనే వాదనలు తెరపైకొస్తున్నాయి. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన టీజేఏసీ చైర్మన్ కోదండరాం తన పంథాను రాజకీయ పోరాటం వైపు మళ్లించారు. ఇన్నాళ్లు ప్రజా ఉద్యమాలతో మమేకమవుతూ వచ్చిన ఆయన ఇక రాజకీయంగానే అమ్మితుమీకి సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో తెలంగాణ జనసమితి పేరుతో కొత్త రాజకీయ పార్టీని ప్రకటించారు. ఎన్నికల కమిషన్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ప్రజాక్షేత్రంలోకి దూకేందుకు రెడీ అయ్యారు. ఈ నిర్ణయం వెనుక ఒక సుదీర్ఘమైనటువంటి ప్రయాణం ఉంది. ఇవాళ నిన్న ఇవాళ వాళ్ళు వీళ్ళు చెవులో చెప్తే తీసుకున్న నిర్ణయం కాదు ఇది. 96లో వరంగల్లో జయశంకర్ సారు తెలంగాణ ప్రకటించిన కాడి నుంచి ఇప్పటిదాకా మేము ప్రయాణం చేస్తే ఈ ప్రయాణంకి వెళ్ళి పుట్టిన బిడ్డ ఇది తెలంగాణ జనసమితి అనేది. తెలంగాణ ప్రజల యొక్క ఆత్మ బలిదానాల నుంచి పోరాటాల నుంచి పుట్టినటువంటి బిడ్డ ఇది. దీన్ని ఎవరో బుట్టించు, ఇంకెవరో కన్నరు, ఆడ చెత్తల వారేసి తేరుకొచ్చినాము, ఇట్లాంటి మాటలు మాట్లాడవద్దు. ఇది తెలంగాణ ప్రజల యొక్క అనుభవాల నుంచి, వాళ్ళ ఉద్యమ కొలిమి నుంచి పుట్టినటువంటి వేదిక ఇది. ఈ వేదికను చూడాలి, గౌరవించాలి, తప్పనిసరిగా ఇది ప్రజల పక్షాన నిలబడి పోరాటం. తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్తో కలిసి పనిచేసిన కోదండరాం ఎన్నికల అనంతరం తెలంగాణ ప్రభుత్వ విధానాలను తీవ్రంగా వ్యతిరేకిస్తూ వస్తున్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడం, నిరంకుశత్వంగా ప్రభుత్వాన్ని నడుపుతున్నారని తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్న కోదండరాం ఇకపై ప్రజాపాలన కోసమే, అసలైన తెలంగాణ నిర్మాణం కోసమే కొత్త పార్టీ పొద్దు పొడిచిందని చెప్పుకొచ్చారు. ప్రజల ఆకాంక్షలు ఒకవైపు, ఈ నిరంకుశ పాలన ఇంకో దిక్కు. ప్రజలేమో ఒక మంచి బతుకు తెరువు ఉంటుంది అనుకున్నారు, పాలకులేమో అంతా అధికారం తమకే దక్కాలి, వనరులన్నీ మాకే కావాలని పాలకులు. ఈ రెంటి మధ్యన ఘర్షణ జరిగినప్పుడు మనం ఎడిదిక్కుంటాం. ఇది కీలకమైన ప్రశ్న. అందరం కూడా ఏమనుకున్నామంటే ఈ నిరంకుశమైనటువంటి పాలనలో మన ఆకాంక్షల సాధన కోసం ప్రజల వైపు నిలబడదామని నిర్ణయించుకొని మేము బయలుదేరినాం. ఇక గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపు ప్రచారం చేసి ఈ ఎన్నికల్లో టీడీపీకి వ్యతిరేకంగా దూకుడు పెంచిన జనసేన ఏపీ రాజకీయాల్లో ఎలాంటి మార్పును తీసుకొస్తుందనే ఉత్కంఠ నెలకొంది. ప్రధానంగా అధికార తెలుగుదేశం పార్టీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతోన్న పవన్ టీడీపీ ఓట్లను చీలుస్తారనే వాదనలు బలపడుతున్నాయి. కొత్త రాజకీయ శక్తులు ఎప్పుడు పుట్టినా ప్రధాన పార్టీలపైనే ప్రభావం చూపుతాయి. చరిత్ర కూడా అదే చెబుతోంది. 2008లో ప్రజారాజ్యం ఆవిర్భావం తెలుగుదేశం పార్టీని అధికారానికి దూరం చేసింది. ఇప్పుడు తెలంగాణలో కొత్తగా పుట్టిన తెలంగాణ జనసమితి, ఏపీలో జనసేన పార్టీల రూపంలో అధికార పార్టీలకు ఎంతో కొంత డ్యామేజ్ తప్పదని అంచనా వేస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. అయితే ఎన్నికల నాటికి రాజకీయ వ్యూహాలు, అభ్యర్థుల బలాబలాలు కూడా ఎన్నికల్లో గెలుపోటములను ప్రభావితం చేసే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే ఈ రెండు పార్టీలు ఇద్దరు చంద్రుల రాజకీయ భవిష్యత్తును ఏ విధంగా ప్రభావితం చేయబోతున్నాయనేదే ఆసక్తిగా మారింది. ఇద్దరు చంద్రులని నిలబెట్టేందుకు ఇద్దరు ముందుకొచ్చారు. ఓవైపున ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్, మరోవైపున అక్కడ కోదండరాం. ఇద్దరూ కూడా గతంలో ఉన్నటువంటి రాజకీయ తరహాలో చూస్తే చంద్రులని నిలబెడతారా పడగొడతారా? ఈ అంశానికి సంబంధించినటువంటి చర్చలో పాల్గొనేందుకు ప్రస్తుతం మనతో ఉన్నారు పట్టాభి తెలుగుదేశం పార్టీ నాయకులు, విజయవాడ స్టూడియోలో ఉన్నారు. అట్లాగే ఎంసీ దాస్ రాజకీయ విశ్లేషకులు. మరోవైపు హైదరాబాద్ నుంచి మనతో లైవ్లో జాయిన్ అవుతున్నారు వెంకటరెడ్డి, తెలంగాణ జేఏసీ కన్వీనర్. అట్లాగే పటేల్, తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు కూడా ప్రస్తుతం మనతో లైవ్లో జాయిన్ అవుతున్నారు. వెంకటరెడ్డి గారు, కేసీఆర్ ప్రభుత్వాన్ని పడగొడతారా నిలబెడతారా? వెంకటరెడ్డి గారు, వినపడుతోందన్నమాట. కేసీఆర్ ప్రభుత్వాన్ని పడగొడతారా మీరు జేఏసీ తరఫున నిలబెడతారా? ఇప్పుడు నిలబెట్టడం అనేటువంటిది, పడగొట్టడం అనేటువంటిది ప్రజల చేతుల్లో ఉంటుంది. ఒకటి, రెండు, ప్రజల ఆకాంక్షలు, అభిమతము, ఆలోచనల ఆధారంగా ఇవాళ మేము ఒక కొత్త రాజకీయ పార్టీని, తెలంగాణ జనసమితిని మేము ప్రారంభించడం జరిగినటువంటి విషయం మీకు తెలుసు. అంటే మీ వాదనలో దమ్ము ఉందంటే అవతలోళ్ళు పడిపోతారు, మీ వాదనలో అనుమానం ఉందంటే నిలబెడతారు. మేము మా వాదనలో బలం ఉన్నది, మా వాదనలో ప్రజాబలం ఉన్నది, మా వాదనలో ప్రజా సమస్యలున్నాయి, మా ప్రజలలో ప్రజా ఉద్యమాలు ఉన్నాయి. కాబట్టి ఆ ప్రభుత్వాన్ని పడగొట్టడమే మా ప్రధాన లక్ష్యంగా తెలంగాణ ఏ ఆకాంక్షల కోసం అమరుల స్ఫూర్తిగా తెలంగాణను సాధించుకున్నామో దానికి భిన్నంగా ఇవాళ పనిచేస్తున్నటువంటి ప్రభుత్వాన్ని ఏ జేఏసీ అయితే రాష్ట్రాన్ని తీసుకొచ్చిందో ఆ జేఏసీ ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా పనిచేస్తున్న ప్రభుత్వాన్ని కూలగొట్టడానికి ఇవాళ కోదండరాం గారు ముందుకు రావడం జరిగింది. అది ప్రజల మద్దతు మాకున్నటువంటి. ఒకసారి మిమ్మల్ని నమ్మిన ప్రజలు మళ్ళీ ఎందుకు నమ్మాలి? మమ్మల్ని ఎప్పుడు నమ్మారు? తెలంగాణ వరకు తెలంగాణ సాధించడానికి మిమ్మల్ని నమ్మారు. దానికి కారణం ఏమని చెప్పారు మీరు? తెలంగాణ రాగానే బంగారు తెలంగాణ అయిపోతుంది, ఎవరు తిండి తినక్కర్లేదు, అందరికి ఇళ్ల దగ్గరకే బియ్యాలు వచ్చేస్తాయి అన్న తరహాలో వాళ్ళందరినీ కూడా నమ్మించారు. ఇంటికో ఉద్యోగం వస్తుందన్నారు, చదువుకోవడానికి ఫీజులు కట్టక్కర్లేదన్నారు, హాస్పిటల్కి వెళ్తే ఫీజులు కట్టక్కర్లేదన్నారు, ఇళ్ళు ఫ్రీగా వచ్చేస్తాయి అన్నారు. ఇవన్నీ ఆనాడు ఇచ్చిన ఆంధ్ర వాళ్ళు దోచుకుపోతున్నారు కాబట్టి ఇవన్నీ దక్కట్లేదు, వాళ్ళని మనం నిలువరిస్తే ఎన్ని వచ్చేస్తాయి అన్నారు. ఈవేళ ఏమీ రావట్లేదంటే కేసీఆర్ ఫెయిల్యూర్ అంటున్నారు. ఇవన్నీ ఆ రోజున మోసం చేసినటువంటిది కాదా? ఇప్పుడు ఒకటి సాయి గారు, మీరు ఉద్యమాన్ని చాలా జాగ్రత్తగా దగ్గరగా మీరు చూసినటువంటి సందర్భాన్ని మేము చూసాం. అనేక సార్లు మీతో డిస్కషన్స్ లో నేను పార్టిసిపేట్ చేసినటువంటి అనుభవం, సందర్భం మాకు అడుగుతున్నా. మీరు తెలంగాణ ఉద్యమంలో జేఏసీ గాని, ఉద్యమ పార్టీ అయినటువంటి టీఆర్ఎస్ గాని ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలను వమ్ము చేసి ఇవల్ల ఏ ఆంధ్ర వాళ్ళు దోసుకపోతున్నారు అనేటువంటి దాన్ని పక్కకు పెట్టి వాళ్ళు దోచుకునే పరిస్థితికి రావడం జరిగింది. కాబట్టి తెలంగాణ సమాజంలో ఇవాళ ఒక రకమైనటువంటి అసంతృప్తి అనేటువంటిది రావడం జరిగింది. ఈ అసంతృప్తే మేము గత 4 సంవత్సరాలుగా చెప్తూ వస్తున్నాం ప్రభుత్వానికి. ఎక్కడెక్కడ ఏం జరిగింది, ఏం మీరు చెప్పారు, ఒక లిస్ట్ చెప్పారు, ఏవే వాగ్దానాలు చేశాము ప్రజల కోసం అని చెప్పి. ఆ లిస్టులో ఒక్కటి కూడా నెరవేర్చకుండా కేవలము కాంట్రాక్టర్ల కోసము, ఆ ప్రాంతపు కాంట్రాక్టర్ల కోసమే మళ్లీ పనిచేసేటువంటి పరిస్థితి ప్రభుత్వం చేస్తున్నది. కాబట్టి మేము ప్రజల తరఫున ఆకాంక్షలు, కోదండరాం గారు జేఏసీ తరఫున, అన్ని పార్టీల తరఫున వాగ్దానాలు చేయడం జరిగింది. ఏమని? తెలంగాణ వస్తే ఏం జరుగుతుంది అనేటువంటి చెప్పడం జరిగింది. వ్యవసాయ రంగంలో కానీ, నిరుద్యోగ సంఘం కానీ, పారిశ్రామిక విధానం కానీ, అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే ఇవాళ మేము బయటకు వచ్చి మాట్లాడేటువంటి పరిస్థితి లేదు. ఇవాళ ఒక ధర్నా చేసే కార్యక్రమం లేదు. ఇవాళ ప్రజల గొంతును నొక్కివేసేటువంటి కార్యక్రమాలు మొదలుపెట్టినటువంటిది. ఏ ఉద్యమం ద్వారా అయితే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో ఆ ఉద్యమం, ఆ గొంతులను నులిపివేసేటువంటి పరిస్థితికి, అణిచివేసేటువంటి పరిస్థితికి ప్రభుత్వం రావడం జరిగింది. కాబట్టి ఇవాళ ప్రజలు మమ్మల్ని అడుగుతున్నారు, జేఏసీలో కోదండరాం గారిని అడుగుతున్నారు, విద్యార్థులు అడుగుతున్నారు, యువకులు అడుగుతున్నారు, రైతులు అడుగుతున్నారు, మీరు చెప్తున్నాయి బాగున్నాయి సార్, కానీ మీరు ఏం చేస్తున్నారో చెప్పండి అనేటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇవాళ తెలంగాణలో ఒక ప్రత్యామ్నాయ, తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేటువంటి ఒక ఉద్యమ స్వరూపం కలిగినటువంటి అవినీతి రైత కుటుంబ, రైత పాలన కోసం మేము ముందుకు రావడం జరుగుతుంది అనేటువంటిది మీ ద్వారా మేము ప్రజలకు తెలియజేస్తున్నాం సాయి గారు. రైట్. పటేల్ గారు ఏమంటారు? ఈ రోజున మొట్టమొదటిసారి మీకు సవాల్ విసరడానికి ఒక సంస్థ పుట్టుకొచ్చింది. ఓవైపున కాంగ్రెస్, ఇంకోవైపున భారతీయ జనతా పార్టీకి తోడుగా ఇప్పుడు మీతో పాటే ఉద్యమాలు చేసి మిమ్మల్ని అసలు అధికార పీఠాల మీద కూర్చోబెట్టినటువంటి సంస్థే ఈ రోజున మీకు పోటీగా నిలబడింది. ఏం జరుగుతుంది అనుకుంటున్నారు? ఈరోజు ఒక విషయం గమనించాలి. తెలంగాణ ఉద్యమాన్ని 2001 వరకు కేసీఆర్ గారు ప్రారంభించినంత వరకు, పార్టీ పెట్టి టీఆర్ఎస్ పార్టీ స్థాపించి ఉద్యమాన్ని ప్రారంభించినంత వరకు కూడా ఎవరూ బయలుదేరలేరు. కేసీఆర్ గారు ఉద్యమం పెట్టి తెలంగాణ కోసం ఏదైతే ప్రాణాన్ని సైతం త్యాగం చేస్తానని చెప్పేసి 29 నవంబర్ రోజు దీక్షకు దిగి డిసెంబర్ 9 కేంద్రం ప్రకటన వచ్చినంత వరకు కూడా వీళ్ళెవరు కూడా ఉద్యమంలో లేరు. జేఏసీఏ లేదు. జేఏసీ ఏర్పడదు ఎప్పుడు? డిసెంబర్ 23న ఏదైతే కేంద్ర ప్రభుత్వం రెండో ప్రకటన చేసిందో, అందరితో సంప్రదింపులు జరుపుతాము, మేము కమిటీ చేస్తామని ఎప్పుడైతే అన్నదో, దాని తర్వాతనే కేసీఆర్ గారు జానారెడ్డి గారి ఇంట్లో పోయి ఆ రోజు సమావేశమై మనం ఆంధ్రాలో పార్టీలకు అతీతంగా వాళ్ళంతా కూడా పోరాటాలు చేస్తున్నారు, అందరు కలిసికట్టుగా రాజీనామాలు చేసి ప్రకటన వెనుకకు తీసుకుపోయినారు, కాబట్టి మనమందరం కూడా జేఏసీ పేరు మీద అందరం కూడా అన్ని రాజకీయ పార్టీలు కలిసి మనం ఎందుకు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావద్దని చెప్పేసి కేసీఆర్ గారి ఆలోచనతో పుట్టినటువంటిది జేఏసీ. ఆ జేఏసీని ఆ రోజు జయశంకర్ సార్ గారు అనారోగ్య పరిస్థితి, ఆయన ఆరోగ్యం సహకరించని కారణంగా ఆ రోజు కోదండరాం గారిని జేఏసీ చైర్మన్ గా కేసీఆర్ గారు ఆ రోజు నియమించడం జరిగింది. మీరు ఒక విషయం గమనించాలి, ఏంటంటే ఆ రోజు జేఏసీలో జేఏసీ ప్రారంభించినప్పుడు ఉన్నటువంటి పార్టీలేవి టీఆర్ఎస్, కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ, సిపిఐ, న్యూ డెమోక్రసీ, మిగతా ఉద్యోగ సంఘాలు మాత్రమే ఆ రోజు జేఏసీలో ఉండే. కాంగ్రెస్ లేదు, విడిగా ఉంది. ఏదైతే కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ కూడా ముందు ఉండే, కాంగ్రెస్ జానారెడ్డి గారి ఇంట్లోనే ప్రారంభించడం జరిగింది. తర్వాత కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఇందిరా పార్క్ దగ్గర దీక్షలు కూడా చేయడం జరిగింది. తర్వాత ఏదైతే శ్రీకృష్ణ కమిటీ కేంద్ర ప్రభుత్వం వేసిన తర్వాత కాంగ్రెస్ వాళ్ళు జేఏసీ నుండి వెళ్లిపోవడం జరిగింది. దాని తర్వాత టీడీపీ వాళ్ళు న్యాయవాదుల మీద, విద్యార్థుల మీద దాడి చేసినటువంటి పార్టీగా ఆ రోజు టీడీపీని జేఏసీగా అందరు కూర్చొని బహిష్కరించడం జరిగింది. దాని తర్వాత మిగిలిన టీఆర్ఎస్, బీజేపీ, సిపిఐ ఎంఎల్, న్యూ డెమోక్రసీ, అదేవిధంగా ఉద్యోగ సంఘాలు, వివిధ కుల సంఘాలు మాత్రమే ఆ రోజు జేఏసీలో ఉన్నాయి. రైట్. ఆ తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో మీకు ఒక విషయం ఏంటంటే, ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించిందల్లా టీఆర్ఎస్ పార్టీ. జేఏసీ పేరు మీద అయినా కానీ ఏ కార్యక్రమాలు జరిగినా కానీ, అది సాగరారం కావచ్చు, ఇంకే కార్యక్రమాలైనా కావచ్చు, టీఆర్ఎస్ పార్టీయే ముందు వరుసలో ఉండి పోరాటం చేసింది. ఒక విషయం గమనించాలి ఏంటంటే, మీరు ఒక లింక్ ఒక్క నిమిషం నేను ఒక ఏంటంటే, మీరు ఈరోజు పెట్టినటువంటి చర్చలో ఏముందంటే, అక్కడ జనసేన, ఇక్కడ టీజేఏసీ సహకారంతో ఈరోజు ప్రభుత్వం ఏర్పడ్డదంటారు. ఈరోజు మిత్రులు వెంకటరెడ్డి గారు చెప్పినట్టు ఏదైతే తెలంగాణ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన తర్వాత, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో జేఏసీ ఆ రోజు తటస్థ వైఖరి, మేము ఎవరికి మద్దతు తెలపమని చెప్పేసి స్పష్టంగా ఆ రోజు జేఏసీ స్టీరింగ్ కమిటీలో వాళ్ళు చెప్పిన తర్వాతనే, మేము టీఆర్ఎస్ పార్టీ ఒంటరిగా ఎన్నికల్లో పోయిన తర్వాతనే విజయం సాధించడం జరిగింది. కాబట్టి మాకు ఆ రోజు విజయంలో జేఏసీ పాత్ర లేదని స్పష్టంగా మీ అందరు కూడా తెలుస్తున్నాం. ఎందుకంటే జనసేన అక్కడలో ప్రచారంలో ముందుండి పవన్ కళ్యాణ్ గారు మొత్తం కూడా తిరగడం. పటేల్ గారు, ఇక్కడ రెండు పాయింట్స్. ఒకటేంటంటే, కేసీఆర్ ని నమ్మకపోవడం వల్లనే జేఏసీ ఏర్పాటైంది. కేసీఆర్ వెంట రావడానికి మిగతా పార్టీలు ఎవరు రాకపోవడం వల్ల, ఇది నెంబర్ 1 పాయింట్. రెండవది ఏంటంటే, ఆ తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీలో కలుస్తామని మీరు అన్నందుకే, కాంగ్రెస్ పార్టీ ఆ రోజున అంటే విలీనం అవుతామన్నందుకే ఆ రోజున తెలంగాణ ఇవ్వడానికి ముందుకు వచ్చింది. ఈ రెండిట్లోనూ మీరు మోసమే చేశారు. ప్లస్ ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో మీరు ఒక మాట పూర్తిగా వినండి. మీ జేఏసీలో మీరు చెప్పినటువంటి బీజేపీ, సిపిఐఎంఎల్, న్యూ డెమోక్రసీ, ఈ పార్టీలన్నీ కూడా ఈరోజు మీకు వ్యతిరేకంగా ఉన్నాయి. అంటే మీరు ఒక్కళ్ళు అయ్యారు, ఇంతమంది మిమ్మల్ని వ్యతిరేకిస్తున్నారు. ఇంత షార్ట్ స్పాన్లో ఏ ఒక్కళ్ళకి ఆమోదయోగ్యం కానటువంటి స్టేజ్ వచ్చినప్పుడు ఎలాగ మీరు పబ్లిక్ని కన్విన్స్ చేయగలమని నమ్ముతున్నారు? మేము 2014లో ఒంటరిగానే పోరాటం చేసినాం. ఆ రోజు బీజేపీ లేదు మాతోని, సిపిఐ ఎంఎల్, న్యూ డెమోక్రసీ లేదు, జేఏసీ కూడా లేదు. గమనించాలంటే 2001 సమయంలో మీ పరిస్థితి ఏంటో అందరికీ తెలుసు. ఉద్యమం తీవ్రత ఎప్పుడు వచ్చిందో కూడా 2001 కాదండి, మీరు 2001 అంచెలంచెలుగా ఎదుగుతుంది. ఏదైనా ఉద్యమం అంటే ఒక రోజులో ఉద్యమం రాదండి, ప్రజల్ని చైతన్యవంతం చేయడానికే రకరకాలుగా ఉద్యమాలు జరిగినాయి. తర్వాతనే కేసీఆర్ గారు కాంగ్రెస్ అవసరాలు వచ్చాక వాళ్ళ కోసం ఉద్యమం వచ్చిందనే తెలుసు. ఇక్కడ ఒకటండి, పటేల్ గారు, కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష ప్రకటన ఆ తర్వాత ఆయన విరమించిన సందర్భంలో ఉస్మానియా విద్యార్థుల తిరుగుబాటు ఇవన్నీ కూడా చూసాం. ఎవ్వరం ఇందులో ఎక్కడా దాచుకునే అంశమేం కాదు. కాబట్టి నేను అడిగే పాయింట్ ఇక్కడ 2009వ సంవత్సరంలో మీకు గుర్తుండే ఉంటుంది, టీఆర్ఎస్ టీడీపీ కలిసి రాష్ట్రం ఇస్తామన్నటువంటి పేరుతో జనం ముందుకెళ్ళినాయి. కానీ ఆ రోజున ఓటమి పాలైనాయి. అట్లాంటి సందర్భంలో ఎందుకు వచ్చింది అంటే ఆ రోజున చిరంజీవి అనేటువంటి వ్యక్తి పెట్టినటువంటి ప్రజారాజ్యం పార్టీ, అలాంటి చీలిక వలన ఆ రోజున రాజశేఖర రెడ్డి కంటిన్యూ అయితే ఉన్నటువంటి మీరందరూ కూడా దెబ్బతిన్నటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ రోజున కోదండరాం మీ ఓట్లని చీలుస్తారా, కాంగ్రెస్ ఓట్లని చీల్చి మిమ్మల్ని గెలిపిస్తారా? నేను స్ట్రైట్గా అడిగేది అది. కాంగ్రెస్ ఓట్లని చీల్చి మిమ్మల్ని అధికారాన్ని చేస్తారనుకుంటున్నారా, లేదా మీ అధికారాన్ని దెబ్బ కొట్టడానికి ఉపయోగపడతారనుకుంటున్నారా? మాకు ప్రజల మద్దతు ఉంది. తెలంగాణ ప్రజలందరూ కూడా ఈరోజు కేసీఆర్ గారిని విశ్వసిస్తున్నారు. కేసీఆర్ గారు ఏదైతే ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ఏదైతే చేపడుతున్నాడో దానికి మద్దతుగా నిలుస్తున్నారు. ఎందుకంటే 2014 ఎన్నికల్లో కొంచెం సెంటిమెంట్తో ఓట్లు వేసినప్పటికీ 2014 తర్వాత జరిగినటువంటి మెదక్ బై ఎలక్షన్స్ కావచ్చు, వరంగల్ బై ఎలక్షన్స్ కావచ్చు, జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ కావచ్చు, అదేవిధంగా సానుభూతి ఉండేటటువంటి పాలేరు కావచ్చు, నారాయణ ఖేడ్ 2 ఎలక్షన్లలో కూడా దాదాపు అన్ని పార్టీలు, మాకు వ్యతిరేకంగా ఉన్నటువంటి పార్టీలన్నీ కూడా కలిసే పోటీ చేసినాయి. కలిసి పోటీ చేసిన తర్వాత పాలేరులో ఏందండి, కాంగ్రెస్ టీడీపీ అన్ని కూడా కలిసి పోటీ చేసిన తర్వాత కూడా మాకు 50,000 మెజార్టీతో మేము మా అభ్యర్థి గెలుపొందడం జరిగింది. అదేవిధంగా ఇంకో విషయం ఏంటంటే ఈరోజు అన్ని జేఏసీతో సహా అన్ని కూడా సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో కూడా, కార్మిక గుర్తింపు సంఘం ఎన్నికల్లో కూడా మాకు అనుబంధంగా ఉన్నటువంటి వ్యతిరేకంగా పనిచేస్తే కూడా మేము గెలుపొందడం. కాన్సెప్ట్ కి ఎట్లాంటి అబ్జెక్షన్ లేదు. మీరు కరెక్ట్ గా మెన్షన్ చేస్తున్నారు అన్ని కూడా, నేను కూడా అది ఒప్పుకుంటున్నా. అదే సమయంలో అంటే ఒక విజయం, ఒక పతనం ఒకసారి కంటిన్యూగా నడిచింది, విజయం కంటిన్యూగా మిమ్మల్ని వరిస్తూ వచ్చింది. కానీ రీసెంట్ గా జరిగినటువంటి బార్ అసోసియేషన్ ఎన్నికల్లో కావచ్చు, మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించినటువంటి ఉద్యోగ సంఘాల ఎన్నికల్లో కావచ్చు, టీఆర్ఎస్ దెబ్బతింది. ఆ తర్వాత ఇక్కడ కోదండరాం పార్టీ పెట్టారు. కాబట్టి నిన్నటి దాకా ఉన్నటువంటి హనీమూన్ పీరియడ్ ముగిసి ఇప్పుడు పరీక్ష పీరియడ్ స్టార్ట్ అయిందా మీకు? అలా ఏం లేదండి. రాజకీయ పార్టీగా ప్రతి ఎన్నికల్ని మేము ప్రతిష్టాత్మకంగా తీసుకుంటాం. ఈరోజు మేము చేపడుతున్నటువంటి పథకాలకు అన్నిటి కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారు 43% ఫిట్మెంట్ ఇచ్చాక కార్పొరేషన్లో దెబ్బతిన్నారు. ఇప్పుడు అలాగే మీరు అన్ని డెసిషన్స్ తీసుకున్న తర్వాత ఆనాడు అండగా నిలిచినటువంటి న్యాయవాదుల ఎన్నికల్లో టీఆర్ఎస్ దెబ్బతింది. అంటే మీ పతనం ప్రారంభమైంది అనుకుంటున్నారా, లేదంటే కనుక ఇంకా విజయం సాధిస్తారు? ఈరోజు టీఆర్ఎస్ ప్యానెల్ అంటే పూర్తిగా మా మద్దతుతో నిలబడ్డటువంటి ఎన్నికలు కాదండి. మా పార్టీకి సంబంధించినటువంటి అడ్వకేట్లు ఉంటే వాళ్ళు మా ముఖ్యమంత్రి గారు ఎన్నికల్లో నిలబెట్టిండు ఆయనని. ఈరోజు అట్లాంటి ఎన్నికల్లోనే మేము పూర్తిగా అది జనరల్ గా పార్టీ సింబల్ మీద జరిగేటటువంటి ఎన్నికలనే మనం పరిగణకు తీసుకోవాల్సిన అవసరం ఉంది. న్యాయవాదులు అంటే వ్యక్తిగతంగా ఉంటది, దాన్ని మీరు దీనికి పార్టీకి జోడించడం భావ్యం కాదు. మీరు ఇప్పటి వరకు 2014 తర్వాత జరిగినటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ మొత్తం కూడా కంటిన్యూస్ గా ఈరోజు మెజార్టీ పెరుగుతూ పోతుంది. పాలేరు ఎలక్షన్ లో మాకు డిపాజిట్ రాలేదు 2014లో, కానీ మేము 50,000 మెజార్టీతో అన్ని పార్టీల తర్వాత మేము 50,000 మెజార్టీతో గెలవడం జరిగింది. పటేల్ గారు ఇక్కడ ఒకటేంటంటే మీ గెలుపుని నేనే చెప్తున్నా ఆ లెక్కన మళ్ళీ 2014 తర్వాత జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలు బీజేపీ గెలిచింది. అది ఇవన్నీ కూడా కౌంట్ అవుతుంటాయి కదా. ఈరోజు న్యాయవాదులకు మోసం చేసినటువంటి పార్టీ ఏదైనా ఉందంటే చరిత్రలో అది బీజేపీ పార్టీ. వాళ్ళు ఏం చెప్పిండ్రు, ఆ రోజు సదానంద గౌడ్ గారు ఒక్కొక్క విషయం మీరు చెప్తున్నారు కాబట్టి 3 నెలల్లో నేను హైకోర్టు విభజిస్తానని చెప్తే జరుగుతుంది. హైకోర్టు విభజన కూడా ఆ రోజు అందరూ కూడా ఓట్లు వేయడం జరిగింది. హైకోర్టు విభజన కూడా జరుగుతూ ఉంది ఇప్పుడు, కాబట్టి మళ్ళీ ఓట్లు అటు వేయాల్సి వస్తుంది కదా. ఒక్క నిమిషం, మీరేమంటారు పటాభి గారు? ఇక్కడ ఒకటి పవన్ కళ్యాణ్ లాస్ట్ ఎన్నికల్లో మీకు అధికారం తెచ్చిపెట్టారు. 2009లో వాళ్ళ అన్నయ్య మీ అధికారాన్ని దూరం చేశారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీకు నిలబెడతాడా, పడగొడతారా? పవన్ కళ్యాణ్ గారికి ఏ సామర్థ్యం లేనటువంటి నాయకుడికి ఆయన ఆల్రెడీ ప్రూవ్ అయిపోయింది. ఎటువంటి నిలకడ లేనటువంటి అవగాహన లేనటువంటి రాజకీయ పరిణతి లేనటువంటి పరిపక్వత లేనటువంటి నాయకుడిగా ఇప్పటికే అనేక సార్లు ప్రజలు ఇస్తున్నటువంటి సర్టిఫికెట్. ఎందుకంటే నేను అనేక ఉదాహరణలు చెప్తా మీకు, ఉదాహరణలు కూడా చెప్తా. ఇప్పుడు మొన్న అవిశ్వాస తీర్మానం పెట్టే వరకునేమో ఎవరు అవిశ్వాస తీర్మానం పెట్టినా నేను అసలు తీవ్రంగా కృషి చేసి అన్ని రాజకీయ పార్టీల మద్దతు కూడగట్టి అసలు ఢిల్లీలో కూర్చుని నేను చేయవలసిందంతా చేస్తానని చెప్పినటువంటి వ్యక్తి ఈ రోజున అవిశ్వాస తీర్మానాలు పెట్టి రాజకీయ పార్టీలన్నీ కూడా మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తామంటే ఈ మహానుభావుడు వెళ్ళి హైదరాబాద్లో కూర్చుంటాడు ఇంట్లో, ఎక్కడా కూడా ఒక్క ప్రయత్నం కూడా చేయడు. టీఆర్ఎస్ అధ్యక్షుడైనటువంటి కేసీఆర్ని వెళ్ళి ఆలింగనం చేసుకుని ఆహా నీ అంత గొప్ప నాయకుడు లేడని పొగిడొచ్చినటువంటి వ్యక్తి అదే టీఆర్ఎస్ సభ్యులు పార్లమెంట్లో గొడవ చేస్తూ ఉంటే అవిశ్వాస తీర్మానం మీద చర్చకు రాకుండా ఒక్కసారి కూడా వెళ్ళి రాష్ట్రం తరఫున కేసీఆర్ని అభ్యర్థించినటువంటి పాపాన పోలేదు. ఇక రెండోది, ఇవాళ ఏదో ప్రెస్ మీట్ మా కమ్యూనిస్ట్ పార్టీ సోదరులను ఇద్దరిని కూర్చోబెట్టుకుని ప్రెస్ మీట్ పెట్టాడు. ఇదే వ్యక్తి మొన్న మేము అఖిలపక్షం సమావేశాన్ని ఏర్పాటు చేస్తే కమ్యూనిస్ట్ పార్టీలు సిపిఐ సిపిఎం మేము హాజరవుతాయి, ఈయన గారేం హాజరుగాడు. మరి ఆ రోజున లేనటువంటి మైత్రి బంధం ఈ రోజున ఎందుకు వచ్చిందో తెలియదు. అంటే ఒక నిమిషం సార్ నన్ను ఫినిష్ చేయండి. అదే కదా మీరు మళ్ళీ రొటీన్ కాదు నేను చెప్తున్నా. ఆయనలో ఏంటంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి మీకు కనీసం ఒక 5 ఓట్లను తెచ్చిపెట్టుంటారా గత ఎన్నికల్లో? అదే నేను చెప్తా, అది కూడా చెప్తా. ఇప్పుడు నేను స్ట్రైట్ గా దానికి కూడా సమాధానం చెప్తా. ఇక్కడ ఒకటి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చేయట్లేదు మనం, ఇక్కడ సూటిగా మాట్లాడుకుంటే పవన్ కళ్యాణ్ ఏ రకమైనటువంటి వ్యవహార శైలిలో అలాగే పటాబి గారు ఇక్కడ నేను సైకలాజికల్ అనాలిసిస్ చేయట్లేదు మీతో. పవన్ కళ్యాణ్ మనస్తత్వం మీద మీ విశ్లేషణ అడగట్లా, నేను మనస్తత్వం కాదు అతను వ్యవహార సూటిగా అడుగుతున్న పాయింట్. దానికి కూడా నేను సమాధానం చెప్తా. ఒకటి ఇక్కడ పవన్ కళ్యాణ్ కనీసం ఒక 5 ఓట్లన్నా మీకు వేయించుంటారా? అదే దానికి నేను సమాధానం చెప్తాను. ఇప్పుడు ఆ రకంగా మళ్ళీ మీరు లేదు ఒక్క పాయింట్ సరే ముందు మీ ప్రశ్నకు సమాధానం చెప్పి తర్వాత 2014లో ఆ రోజున ఉన్నటువంటి పరిస్థితుల మూలాన పవన్ కళ్యాణ్ గారు కూడా తెలుగుదేశం పార్టీకి భారతీయ జనతా పార్టీ కూటమికి ఏదైతే ఉందో మద్దతు ఇచ్చిన మాట వాస్తవం. ఒక 5 ఓట్లన్నా వచ్చి ఉంటాయా లేదా ఆయన వల్ల? కానీ నేను సూటిగా అడిగింది చెప్పండి, పవన్ కళ్యాణ్ వల్ల ఒక 5 ఓట్లన్నా మీకు వచ్చినాయా రాలేదా? ఇప్పుడు ఆ రోజున జనసేన అనేది ప్రత్యక్షంగా ఏం పోటీ చేయలేదు, మా కూటమికి మద్దతు ఇచ్చి ఆయన కూడా వచ్చి మద్దతు తెలిపారు. ఆ రోజున ప్రధానంగా ప్రజలు చూసింది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ గారు అయితేనే రాష్ట్రానికి దేశానికి న్యాయం చేయగలరని ఒక భావనతో ఓటేశారు. ఈయన కూడా అదే భావనతో అది కాదు మీరు దాస్ గారు పెట్టే ఎగ్జామ్ కి వెళ్ళొచ్చు, ఎందుకంటే టైటిల్ సబ్ టైటిల్ పెడితే దాని చివరిన ఎక్స్ప్లెనేషన్ ఒక 25 లైన్లు రాస్తే ఓ మార్క్ ఒక మార్క్ కోసం ఎక్స్ప్లెనేషన్ ఎక్కువైంది. ఒక 5 ఓట్లన్నా తెప్పించుంటారా లేదా? రోజున ప్రజలు ఓటేసింది చంద్రబాబు నాయుడు గారిని మోడీ పవన్ కళ్యాణ్ చూసి కాదు మేమైతే అనుకోవట్లేదు. రైట్ విజయరామరాజు గారు ఒక్క నిమిషం మీరు మళ్ళీ అవన్నీ మనం విడిగా కూర్చొని మాట్లాడుకుందాం. ఇంకొక పాయింట్, అరే ఈ పాయింట్ వరకు కన్ఫైన్ అవుదాం ఒక్క నిమిషం. విజయరామరాజు గారు ప్రస్తుతం జనసేన పార్టీ నుంచి ఫోన్ లైన్లో సిద్ధంగారు. రాజు గారు ఏమంటారు, ఒక్క ఓటు కూడా పవన్ కళ్యాణ్ వల్ల వచ్చిందని చెప్పి వాళ్ళు నమ్మట్లేదు తెలుగుదేశం వాళ్ళు. ఈ రోజున తెలుగుదేశం ప్రభుత్వాన్ని పవన్ కళ్యాణ్ తెలుగుదేశానికి వచ్చేటువంటి ఓట్లలో వ్యతిరేక ఓటుని చీల్చి తెలుగుదేశాన్ని నిలబెడతారా లేకపోతే తెలుగుదేశాన్ని కూలగొడతారా? అయ్యా నమస్కారం. నమస్తే చెప్పండి. మనకు టీడీపీ సోదరులు చెప్పిందంతా విన్నాను నేను, అలాగే దయచేసి వినమని చెప్పండి. పవన్ కళ్యాణ్ గారు వల్ల ఒక్క ఓటు తెలుగుదేశం పార్టీకి రాలేదు 2014 ఎన్నికల్లో, అది వాళ్ళ వాదన. ఏమంటే అసలు చంద్రబాబు నాయుడు గారు ఆ చరిత్రలో ఎవరితో పొత్తులు పెట్టుకున్నారు, ఎవరితో పొత్తులు తెంపుకున్నారు, పొత్తులు తెంపుకున్నాక వాళ్ళ గురించి ఏం మాట్లాడారు మనం మొదట మాట్లాడుకుంటేనే సాయి గారు. అంతొద్దు అవన్నీ వద్దు, మనం దీని వరకే కన్ఫైన్ అవుదాం. ఓటు రాలేదు ఓటు తేలేరు పవన్ కి అంత సీన్ లేదన్నది టీడీపీ చెప్తోంది. అదే పవన్ కళ్యాణ్ గారికి అంత సీన్ లేదు అని పట్టాభి గారు ఇప్పుడు తెలుగుదేశం సోదరుడు అనుకుంటే 14వ తారీఖున విజయవాడ గుంటూరు వేదికగా పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారి మీద చంద్రబాబు గారి ప్రభుత్వం మీద ఆయన చేసిన విమర్శల తర్వాత ఈ రోజు తెలుగుదేశం నాయకులు మాట్లాడుతున్న మాటలు అదే దయచేసి కంటిన్యూ అయిపోమనండి. పవన్ కళ్యాణ్ గారి వల్ల మాకు కోటి కుట్రాలని ప్రజలకు కూడా చెప్పమనండి, మీడియా ద్వారా చెప్పమనండి. అలా ప్రచారాలకు వెళ్ళినప్పుడు వీళ్ళు స్థానిక ఎమ్మెల్యేలు ముఖ్యంగా గోదావరి కృష్ణా జిల్లా నుంచి రైట్ మీ ఫోన్ డిస్టర్బెన్స్ వస్తుంది మళ్ళీ మీతో మాట్లాడదు ఒక్క నిమిషం పటాబ్ గారు ఆయన కలిసిన తర్వాత బాగుంటుంది దాస్ గారు ఏమంటారు 2009 ఫలితం చూసాం మనం ఇక్కడ 15% అంతకుముందు 99లో చూసుకున్నప్పుడు భారతీయ జనతా పార్టీ 94-99 యాక్టివిటీలో బీజేపీ కీ రోల్ పోషించింది 2004కి వచ్చేటప్పటికి బీజేపీ సిస్టమ్ అంతా కొలాప్స్ అయిపోయింది లోక్సత్తా అనేటువంటిది నామమాత్రంగా మిగిలింది బట్ 2009లో వీళ్ళిద్దరు ఇంపాక్ట్ తెలుగుదేశం అధికారంలోకి రాకుండా పోయి గెలవాల్సినటువంటి సీట్లు 90 సీట్లు వరకు గెలుచుకుంది కానీ దెబ్బతింది చిరంజీవి వచ్చి వాళ్ళని పడగొడతారనుకుంటే కాంగ్రెస్ పార్టీని వాళ్ళనే నిలబెట్టినటువంటి పరిస్థితి ఈవేళ పవన్ కళ్యాణ్ ఏం చేస్తారు పడగొడతారా నిలబె అలాగే అక్కడ కోదండరాం పడగొడతారా నిలబెడతారా అంటే చిన్న ఉపోద్ఘాతం 1952 నుంచి మనం ఎన్నికల ప్రక్రియ చూస్తే ఏ నాయకుడైనా సరే ఏ పార్టీ అయినా సరే నెగిటివ్ ఓటు మీద వస్తుంది రైట్ అంటే ప్రస్తుతం ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీ మీద అసంతృప్తి ఉంటే ప్రజలు ఇంకో పార్టీకి ఓటు వేస్తున్నారు ఇవాళ ఇక్కడ జనసేన కానీ అక్కడ తెలంగాణ జన సమితి కానీ ఇక్కడ ప్రజల అసంతృప్తి కన్నా నాయకుల అసంతృప్తి ఎక్కువగా కనిపిస్తుంది రైట్ పార్టీ నేతలకి అసంతృప్తి ఇది ప్రజల అసంతృప్త లేదా పార్టీ నాయకుల అసంతృప్త మరి ఒక ప్రముఖ పాత్ర వహించినటువంటి తెలంగాణ ఉద్యమంలో ప్రముఖ పాత్ర వహించినటువంటి కోదండరామును పక్కన పెట్టడం అనేటువంటిది తప్పకుండా అసంతృప్తి ఉంటుంది నాకు అసంతృప్తి లేదు కేవలం ప్రజల అసంతృప్తి కోసమే నేను ఇవాళ ఉద్యమిస్తున్నాను అంటే అది సత్యదూరం అవుతుంది అందుచేత ఇక్కడ కూడా బహుశా 2014లో తెలుగుదేశం పట్ల పూర్తిగా సంతృప్తిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఆ రోజు తెలుగుదేశానికి మద్దతు ఇచ్చారు తెలుగుదేశానికి తప్పకుండా తెలుగుదేశం విజయంలో అది ఎవరు అవునన్నా కాదన్నా సరే తెలుగుదేశం విజయం వల్ల ఒక్క ఓటు కూడా టీడీపీకి రాలేదు పొరపాటు అది తెలుగుదేశం యొక్క విజయంలో పవన్ కళ్యాణ్ యొక్క పాత్ర అన్నది తప్పకుండా ఉన్నది ఆ రోజు మోదీ గారి యొక్క వేవ్ చెప్పాలంటే 2014లో త్రూఅవుట్ ది కంట్రీ దెర్ వాజ్ ఏ పొలిటికల్ ఒక మోదీ వేవ్ వచ్చింది ఆ వేవ్లో ఇక్కడ కూడా ముఖ్యంగా యువత ఎక్కువగా మోదీ పట్ల చంద్రబాబు కలిస్తే బాగుంటుందనే ఫీలింగ్ యువతలో కలగడం ఎందుకంటే ఇవాళ యువ ఓటర్ల సంఖ్య రాను రాను పెరుగుతోంది రైట్ అంచేత అది ఒక డిసైడింగ్ ఫ్యాక్టర్గా కూడా ఉంటుంది రాబోయే ఎన్నికల్లో కూడా అంచేత ఎవరు యువతను ఎక్కువగా ప్రభావితం చేస్తారు అనేటువంటిది మనం వేచి చూడాలి అయితే జనసేన అక్కడ జన సమితి ఇవి ఎంతవరకు నిలబడగలవు ఒక పెద్ద ఉద్యమంలా వచ్చినటువంటి ప్రజారాజ్యం నిలబడటానికి పనికొస్తారా లేకపోతే ఇంకోళ్ళని పడగొట్టడానికి పనికొస్తారా బహుశా రెండోది నిజమేమో ఎందుచేతనంటే నిలబడడం అనేటువంటిది అంటే వీళ్ళు ప్రభుత్వాలని పడగొడతారా ప్రతిపక్షాలని పడగొడతారా యాక్చువల్గా 2009లో అయితే ప్రతిపక్షాలని పడగొట్టారు మొన్నటిసారి నిలబెట్టారు ప్రభుత్వాన్ని కొన్ని పార్టీలు నిలబెట్టారు అంటే ప్రజల్లో ఒక ఉవ్వెత్తున వచ్చినటువంటి ఉద్యమం లాంటి ప్రజారాజ్యం పార్టీ కూడా ఆ రోజు అసలు చాలామంది అయిపోయారు చిరంజీవి గారు సీఎం అవుతున్నారు నా ఫలానా వారికి వానప్రస్థం అన్నారు ఫలానా వారికి మినిస్టర్లు కూడా డిసైడ్ చేస్తున్నారు అంచేత ఇవన్నీ ఏమిటంటే ప్రజలు సైలెంట్ స్పెక్టేటర్స్ ప్రజలు చూస్తూ ఉంటారు అలాగా రైట్ అయితే ఎన్నికల్లో మీకు తెలుసు కదా ఎన్ని రకాలైనటువంటి ప్రభావాలు ఉంటాయి ముఖ్యంగా ధన ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది ఈ మధ్యకాలంలో జరిగినటువంటి ఎన్నికల్లో కూడా ధన ప్రభావమే ఎక్కువగా పనిచేసింది రైట్ ఎమోషన్ని దెబ్బ కొట్టేటువంటి ఒక్క నిమిషం రాజుగారు లైన్లో లైన్లోనే ఉన్నారా ఇప్పుడు చెప్పండి ఓటు లాస్ట్ ట్రిప్ మీరు తీసుకొచ్చి పెట్టారు అనేది వాళ్ళు నమ్మట్లేదు నెంబర్ 1 రెండవది వచ్చేటప్పటికి ఈ దఫా మీరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగి ఇప్పుడు చిరంజీవి సోదరుడు పవన్ కళ్యాణ్ చిరంజీవి గారు సాధించలేని పవన్ కళ్యాణ్ సాధిస్తారా అందుకంటే ఎక్కువ ఓట్లు తేగలుగుతారా ఒకటి సాయి గారు 2014లో మేము తెలుగుదేశం పార్టీకి ఎందుకు మద్దతు ఇచ్చాం బీజేపీకి ఎందుకు మద్దతు ఇచ్చిన వారు ఖచ్చితంగా చెప్పడం జరిగిందండి తర్వాత తెలుగుదేశం పార్టీ చేసిన అవినీతి అవ్వచ్చు, ప్రజా వ్యతిరేక పరిపాలన వల్ల మేము బయటకు రావడం జరిగిందని నా కూటమిలోంచి చెప్పలేదు ఇంతకు ముందు. అవునే 2019లో రాబోయే ఎన్నికల్లో జనసేన పార్టీ అయ్యా నేను అడిగేది అవినీతి వల్ల మేము బయటకు వస్తున్నామని మీరు అసలు ఇంతవరకు ఎప్పుడు చెప్పలా. మొన్న పవన్ కళ్యాణ్ మాట్లాడింది కూడా ఆవిర్భావ సందర్భంలో తప్పించి ఇంతకు ముందు ఏదన్నా ఇదిగో ఇలా మీరు ఇసుక తినేస్తున్నారు కాబట్టి నేను బయటికి వెళ్తున్నానన్నో, లేకపోతే ఏలూరులో అక్కడ చింతమని నేను కొట్టాడు కాబట్టి నేను బయటికి వెళ్ళిపోతున్నానన్నో ఆ రోజున ఏమి మాట్లాడలేదు, ఆ రోజున ఏమి మీరు నిలదీసింది లేదు. అట్లాంటప్పుడు ఇప్పుడు వచ్చేసి మేము అవినీతి వల్ల అంటే ఎట్లా ఉంటుంది? జనం నమ్ముతారా? కేవలం సాయి గారు ఈ రాష్ట్ర ప్రజలకి న్యాయం చేస్తారని చంద్రబాబు నాయుడు గారు అనుభవజ్ఞుడు అని చెప్పి ఆయన మద్దతు ఇవ్వడం జరిగిందండి. అందులో జనసేన పార్టీ ఏ విధమైన పదవులు తీసుకోలేదు, కాంట్రాక్టులు తీసుకోలేదు, ఆలోచనలు పడలేదు. ప్రతి పార్టీ కూడా జనసేన పార్టీ కాదండి. ఈ రోజు నీతి నిజాయితీ నిబద్ధత ఉన్న కమ్యూనిస్ట్ పార్టీలతో మేము కలిసి ప్రయాణం చేస్తున్నామండి. అలాగే పవన్ కళ్యాణ్ గారు రాబోయే ఎన్నికల గురించి అడిగారు కాబట్టి చెప్తున్నానండి. రాబోయే ఎన్నికల్లో 5 కోట్ల మందిని జాగృతం చేసి మా ఉద్యమాల ద్వారా, మా పోరాటాల ద్వారా, మా నీతి నిజాయితీ నిబద్ధత ద్వారా, సత్యత ద్వారా, ప్రజల పట్ల బాధ్యత ద్వారా మేము ప్రజల్లోకి వెళ్తామండి. రాజుగారు ఒక్క మాట నీతి నిబద్ధత ఉన్నటువంటి కమ్యూనిస్టు సోదరులు మీతో కలిశారు ఇప్పుడు. ఆ నీతి నిబద్ధత కలిగినటువంటి కమ్యూనిస్టు సోదరులు గత పాపం ఈ 70 ఏళ్లలో ఇప్పుడు గెలవట్లేదు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళని నమ్ముకుని మరి మీరు గెలుస్తారా, దెబ్బతింటారా? అంటే మేము కమ్యూనిస్టు సోదరులతో ఈ రోజు నేను చేసే ప్రయాణం కేవలం రాష్ట్రం యొక్క ప్రత్యేక హోదా సాధన అవ్వచ్చు, వివిధ హామీలు అవ్వచ్చు, వాళ్ళకి తెలుగుదేశం పార్టీ కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ పార్లమెంట్ లో ఆడుతున్న దొంగ నాటకాలు, రాజీ పడిపోయిన రాజీనామాలు, ప్రజా విశ్వాసం కోల్పోయిన అవిశ్వాసాలు పెట్టి నిన్న చంద్రబాబు నాయుడు సాక్షాత్తు రాష్ట్ర ప్రజలందరూ చూశారని ఢిల్లీ వెళ్ళి ఎవరి కాళ్ళు మొక్కుతున్నారు. రాజుగారు మళ్ళీ మనం వేరే వైపుకి వెళ్ళదు కానీ ఒక్క పాయింట్, ఈవేళ రాష్ట్రంలో అద్భుతమైనటువంటి చరిష్మా ఉన్నటువంటి యాక్టరు చిరంజీవి, ఎన్టీ రామారావు తర్వాత ఆ తరహా ఆదరణ ఉన్నటువంటి వ్యక్తి చిరంజీవి. ఆయన వచ్చి అంత తీవ్రమైనటువంటి వ్యాక్యూమ్ ఉన్న టైంలోనే 18% ఓట్లకు పరిమితం అయ్యారు. ఆ తర్వాత పక్కనకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఆయన సోదరుడు ఈయన ఇక్కడ రాజకీయ పరంగా చూస్తే ఆ రోజునున్నంతటి వ్యాక్యూమ్ ఇక్కడ కనబడట్లేదు. ఇట్లాంటి సిచ్యుయేషన్లో పవన్ కళ్యాణ్ ఇంపాక్ట్ అనేటువంటిది తెలుగుదేశాన్ని పడగొట్టడానికి పనికొస్తుందా, నిలబెట్టడానికి పనికొస్తుందా? ఒకటి సాయి గారు నేను ఖచ్చితంగా చెప్పదలుచుకున్నాను, ఆ రోజున చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ ఆ వ్యాక్యూము, ఆ పార్టీ వాళ్ళు ప్రజారాజ్యం పార్టీ యొక్క నడత మీద ఈ రోజు ఇది ఒకటే చెప్పదలుచుకున్నాను. దానికి జనసేనకి 100% జనవరి పార్టీ జనసేన ప్రజల సమస్యల్లోంచి, ప్రజల మూలాల్లోంచి, సమస్యల మూలాల్లోంచి వచ్చే పార్టీ జనసేన పార్టీ అండి. ఏదో రాత్రి పార్టీ పెట్టామా, ఆర్టిఫిషియల్ గా ఏదో ప్రజలను ఆకర్షించామా, ఆ యొక్క ఆకర్షణతో ఎన్నికలకు వెళ్ళామని పార్టీ జనసేన పార్టీ. రైట్, అంటే మీరు చేసిన ప్రజా పోరాటాలు లేకపోతే ప్రజల అంశాలు పవన్ కళ్యాణ్ ప్రస్తావించారు కాబట్టి వాటిని తీర్చే వ్యక్తిగా ఆయనకి నమ్ముతారని మీరు అనుకుంటున్నారు, అంతేనా? ఖచ్చితంగా జనసేన పార్టీకి అధికారం పరమావధి కాదు సాయి గారు. అధికారం కోసం జనసేన పార్టీ అంపర్లాడదు. ఏ ఎండకాడు పార్టీ పార్టీ నేను అడిగేది ఇది ఇది ఓకే, మనం స్వోత్కర్షలు పరినిందలు కాకుండా నేను ఇక్కడ డీప్గా అడుగుతున్నా. ఈవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగను, ఇంకో పక్కన తెలుగుదేశం అధినేత చంద్రబాబు, వీళ్ళిద్దరూ కూడా ఏమీ గాల్లో కొట్టుకుపోయేటువంటి శక్తులేం కాదు. ఎవరికి ఉన్నటువంటి ఓట్ బ్యాంక్ వాళ్ళకి ఫిక్స్డ్గా ఉంది. వీళ్ళిద్దరిని కాదనుండేటువంటి తటస్థ ఓటర్లు ఇంతకుముందు బీజేపీకో లేకపోతే లోక్సత్తా లాంటి వాళ్ళకు ఉన్నటువంటి ఓటర్ ఇప్పుడు ప్రస్తుతం మీ వెనకాల రావాలి. వీళ్ళు కాకుండా టీడీపీలో ఓటర్ అంటే నిన్నటిదాకా టీడీపీకి వేసిన ఓటరు లేదా జగన్కి వేసిన ఓటరు వాళ్ళిద్దరికంటే కూడా మా పవన్ గొప్పోడు అని చెప్పి ఓటేస్తారా? అదే 1983లో తెలుగువారి ఆత్మగౌరవం కోసం పార్టీ పెట్టిన నందమూరి తారక రామారావు గారిని కూడా ఇలాగే అనుకున్నారు. అప్పుడు లేదండి, అప్పుడు ఉన్నది ఇది ఏంటంటే రాజకీయ అపరిపక్వతతో మాట్లాడితే ఈ మాట మాట్లాడతాం. ఆ రోజున ఉన్నది అసలు కాంగ్రెస్ పార్టీ తప్ప ఇంకో దిక్కు లేదు ఇక్కడ, కాబట్టి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పుట్టింది. కాబట్టి ఇక్కడ ఇప్పుడు 2 ప్రధాన ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి ఇక్కడ, తెలుగుదేశము ప్రాంతీయ పార్టీనే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రాంతీయ పార్టీ. ఈ 2 కూడా చాలా పవర్ఫుల్ స్టేజ్లో ఉన్నాయి, వ్యాక్యూమ్ లేదు ఇక్కడ. ఇంకోటి ఆత్మగౌరవాలు, అందరూ ఆత్మగౌరవ పోరాటాలే చేస్తున్నారు, ఎవరు ఆత్మగౌరవం వాళ్ళదే అయింది. అట్లాంటప్పుడు కొత్తగా ఆంధ్రుల ఆత్మగౌరవ పోరాటానికి మనం బ్రాండ్ అంబాసిడర్ అవుదామంటే సాధ్యమయ్యే పరిస్థితి కాదు. అట్లా కాకుండా ఇంకే ఉద్వేగం మీ దగ్గర ఉంది? సాయి గారు, నేను ఒకటి దయచేసి మీకు చెప్తున్నానండి, మొన్న ఫిబ్రవరి 25వ తారీఖున పవన్ కళ్యాణ్ గారు మీరు ఈ ప్రభుత్వం మీద రాష్ట్రానికి అన్యాయం చేసింది కాబట్టి అవిశ్వాస తీర్మానం పెట్టండి, పార్లమెంట్ లోనే చర్చకు వచ్చేలాగా అవిశ్వాస తీర్మానం పెట్టి కేంద్రం మెడలు వంచండి అని ఆయన చేసిన సూచన వరకు కూడా ఈ తెలుగుదేశం పార్టీ కానీ వైసీపీకి పార్టీ కానీ ఆ విధమైన అడుగులు ముందుకు తీయడం జరగలేదండి. కేవలం పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన సూచన. నేనే చెప్తున్నా, అవునండి అది నిజమే, పవన్ కళ్యాణ్ నిలదీయడం బట్టినే వీళ్ళందరూ చేశారు. కాకపోతే ఆ తర్వాత ఆయన చెప్పి చేస్తానన్న పని కూడా చేయలేదు, ఇది కూడా జనం అందరూ చూశారు. కాబట్టి మనం అవన్నీ చర్చల్లో రోజు చేస్తున్నాం చర్చలు. ఇక్కడ నేను అడుగుతున్నది ఈవేళ మనం ఓట్లు తేగలమా, ఓట్లు చీల్చగలమా, అది నేను అడుగుతున్నాను. టీడీపీ ఓటరు సూటిగా అడుగుతున్నానండి, తెలుగుదేశానికి వేసే ఓటరు లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల్లో ఓటేసినటువంటి వ్యక్తి, వాళ్ళిద్దరిని కాదని మీకు ఓటెందుకు వేయాలా? అయ్యా సాయి గారు, ఈ రోజు రాష్ట్రంలో ఉన్న బలమైన ప్రాంతీయ పార్టీలు మీరు అన్నట్టు రెండే రెండు పార్టీలు, అంటే తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండి. ఈ రెండు కూడా అవినీతి కుప్పల్లో కూడుకుపోయి ఉన్నాయి. ప్రజలకి ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ప్రత్యామ్నాయంగా కనపడుతున్నారు అండి. ఈయన మా పోరాటాల ద్వారా ఇలా ఆల్టర్నేటివ్ లేదు కాబట్టి ఉన్న 100 మందిలో 50 మంది ఆ పార్టీకి, 50 మంది 40 మంది ఈ పార్టీకి ఓట్లు వేసుకుంటారు సాయి గారు. నిజాయితీగా నిబద్ధతగా నాయకులు వచ్చాక ఈ అవినీతి నాయకుల పట్ల ఏ ప్రజలు ఉంటారంటే కేసులకు లోపలే రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారు. ఓకే అనుకుందాం, అదే నిజమైతే అవినీతి మీద పోరాడకుండా ఆ ప్రభుత్వానికి 4 ఏళ్ల పాటు కాపలాగాసి చెట్ట చివరిలో ఏడాది ముందు బయటకు వస్తే జనం నమ్ముతారా అవినీతి పోరాట యోధుడని? 4 ఏళ్ళు కాదండి, అంత అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు విశేష ఆంధ్రప్రదేశ్ ఎంతో అభివృద్ధి చేసిన చంద్రబాబు గారు చేస్తున్న ఒక్కొక్క తప్పుని ఆయనకి చెప్పడం, పవన్ కళ్యాణ్ గారు పదే పదే చెప్పడం జరిగిందండి, వ్యక్తిగతంగా కలిసినప్పుడు కానీ ఫోన్ లో కానీ. మీ చెవుల్లో చెప్పుకుంటే మాకెట్లా తెలుసుద్దండి? చెవుల్లో చెప్పుకునేది రాజకీయం అవుతుందా వ్యక్తిగతం అవుతుందా? ఆంధ్ర ప్రజలకైతే చంద్రబాబు నాయుడు అద్భుతంగా పనిచేస్తున్నారని 6 నెలల క్రితం సర్టిఫికెట్ ఇచ్చినటువంటి పవన్ కళ్యాణ్, ఆయన మంచోడు కాబట్టి ఆయనకి మద్దతు ఇస్తున్నానని ప్రకటించిన పవన్ కళ్యాణ్ అర్జెంటుగా చెవిలో మాత్రం చాలా చెప్పారంటే జనం నమ్ముతారా? అదే సాయి గారు, 2016లో తిరుపతి మీటింగ్ చూసుకున్నా, మీరు కాకినాడ మీటింగ్ చూసుకున్నా, అనంతపురం మీటింగ్ చూసుకున్నా, పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేక హోదా తప్ప ఈ రాష్ట్రానికి ఏమీ ప్రస్తావించలేదు. నేను అన్నది అదే, ప్రత్యేక హోదా అంశాన్ని లైమ్ లైట్ లో ఉంచడంలో పవన్ కళ్యాణ్ బాగా పనిచేశారు, బట్ అవినీతి అంశం ఏ రోజున ప్రస్తావించలేదు. ఇవాళ అర్జెంటుగా అవినీతి గురించి మాట్లాడితే నమ్ముతారా జనం? అర్జెంట్ గా మాట్లాడింది ఏం కాదు సాయి గారు, ప్రతిదీ విపులంగా ప్రజలకు వివరంగా ప్రజలకు అర్థమయ్యేలా ఏం వివరించారండి. అవినీతి గురించి మీరు చేసిన ఆరోపణల మీద ఇదే AP 24/7 ఛానల్లో ఎడిటర్ గారు సూటిగా అడిగారు, మీరు ఏ ఆధారాలతో నిన్న ఆరోపణలు చేశారని అడిగితే, నా దగ్గర ఆధారాలు ఏం లేవండి, ఏదో నలుగురు అంటున్నారని చెప్పి నేను కూడా అన్నాను అన్నాడు ఆయన. రాజుగారు ఒక్క నిమిషం వినండి. ఇక సాయి గారు ఇంకోటి, ఓట్ల విషయానికి వచ్చి మేము జనసేన పార్టీ సహకారాన్ని కానీ పవన్ కళ్యాణ్ బొమ్మ కానీ పెట్టుకోకుండానే నంద్యాలలో గెలిచాం, కాకినాడలో కూడా బ్రహ్మాండంగా గెలిచాం. అంతకుముందు 2014 సాధారణ ఎన్నికలకు ముందు జరిగినటువంటి లోకల్ బాడీస్లో కూడా ఎటువంటి పొత్తు లేకుండానే బ్రహ్మాండంగా తెలుగుదేశం పార్టీ విజయం సాధించడం జరిగింది. ఇక ఇంకోటి చిత్తశుద్ధి విషయానికి వస్తే, ఈయన గారు చిత్తశుద్ధి అంటే అవిశ్వాస తీర్మానం తర్వాత వారు ఏ రకమైనటువంటి ప్రయత్నాలు చేశారు, ఏ రకమైన కూడగట్టారు చూసాం. మళ్ళీ నిన్నగాక మొన్న వీళ్ళు ఏర్పాటు చేసినటువంటి జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ ఇవాళ ఎక్కడుందో తెలీదు. జయప్రకాష్ నారాయణ గారే సాక్షాత్తు చెప్పారు, పవన్ కళ్యాణ్కి చిత్తశుద్ధి లేదు కాబట్టి నేను బయటకు వస్తా ఉన్నా JFFC నుంచి, నేను సపరేట్గా ఒక ఎక్స్పర్ట్ కమిటీని పెట్టుకుంటున్నానని చెప్పి సాక్షాత్తు JP గారే చెప్పి బయటకు వచ్చినటువంటి పరిస్థితి. దాన్ని బట్టి అర్థమవుతా ఉంది పవన్ కళ్యాణ్ చిత్తశుద్ధి ఏంటో. ఇక మూడో విషయం చాలా ఇంపార్టెంట్ విషయం సాయి గారు, ఇక్కడ మీరు ప్రజారాజ్యం గురించి జనసేన గురించి కూడా అడిగారు. నేను ఒకే ఒక స్టేట్మెంట్ చెప్తా, ప్రజారాజ్యం పోస్ట్ పెయిడ్ పార్టీ అయితే జనసేన ప్రీపెయిడ్ పార్టీ. అన్నగారు పార్టీ పెట్టి, అదే నేను చెప్తున్నా, అన్నగారు పాప వాళ్ళ అన్నగారేమో పార్టీ పెట్టి ఎలక్షన్ లో పోటీ చేసి పెద్ద సీట్లు గెలిచి పార్టీ నమ్ముకున్నాడు. ఈయన గారు ఎలక్షన్ కి వెళ్ళక ముందే పార్టీ నమ్మేసుకున్నాడు. ప్రజారాజ్యం పోస్ట్ పెయిడ్ పార్టీ అయితే జనసేన ప్రీపెయిడ్ పార్టీ. ఎవరికి అమ్మాడు, ఎవరికి అమ్ముడు పోయాడు అనేది కొద్ది రోజుల్లోనే తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ గారు ఎవరికి అమ్ముడుపోయి జనసేన ఒక ప్రీపెయిడ్ పార్టీగా మార్చాడో త్వరలోనే తెలుస్తుంది. వాళ్ళ అన్నయ్య గారు అడుగుజాడలో ప్రజారాజ్యం జనసేన ప్రీపెయిడ్ అని అందరూ అనుకుంటా ఉన్నారు. చెప్పండి రాజు గారు. ఎన్నికలప్పుడే తెలుగుదేశం పార్టీతో తెలుగుదేశం పార్టీకి సహకారం చేస్తున్న జన పవన్ కళ్యాణ్ గారిని ఏడ్చుకున్నారని అడుగుతున్నాను. తెలుగుదేశం నాయకులు పవన్ కళ్యాణ్ గారు అమలైపోతాడా? వైద్య హోటల్లో ఉన్న ఎన్టీ రామారావు గారికి మీరు చెప్పులతో పెట్టించి మీరు పార్టీని కబ్జా చేశారు. మీరు దేశం నవ్వుతుందని పట్టాబు గారు తెలుగుదేశం పార్టీ ఇంకో పార్టీ గురించి మాట్లాడితే దేశం నవ్వుతుంది. మిమ్మల్ని చూసి ప్రజలు నవ్వుకుంటా ఉన్నారు. కనీసం ప్రెస్ మీట్ లో కూడా కాగితం చదవకుండా మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నాడు మీ నాయకుడు. ప్రెస్ మీట్ లో విలేకరులను ఉద్దేశించి మాట్లాడటానికి కూడా స్క్రిప్ట్ కావాలి, మీ నాయకుడు స్క్రిప్ట్ కావాలి. అట్లీస్ట్ ప్రెస్ మీట్ లో మాట్లాడే సామర్థ్యం లేదు మీ నాయకుడు. వ్యక్తిగతమైన ఒక్క మాట అండి రాజు గారు, ఈ కబ్జాలు చేసిన పార్టీకే మనం మద్దతు ఇచ్చాం. కొత్త కాదు, ఇక్కడ తెలియక కాదు, లేకపోతే మీకు మర్చిపోయారు అవన్నీ. ఎన్టీఆర్ దగ్గర నుంచి ఆయన తీసుకున్న తర్వాతనే ఆ పార్టీకే మీరు మద్దతు ఇచ్చారు. ఇప్పుడు మాట్లాడితే అవన్నీ బాగోదు కదా. మనం గొంగట్లో భోజనం చేశాక ఎంట్రుకలు ఏరుకుంటే బాగోదు కదా, వదిలేయండి అవన్నీ రాజకీయంగా మీరు విడిగా మాట్లాడుకునేటప్పుడు ఉపన్యాసాలకు బాగుంటాయి, కానీ మనం డిబేట్లో ఉన్నప్పుడు స్ట్రైట్గా మాట్లాడితే కరెక్ట్గా ఉంటుంది. ఈవేళ ఇదే స్థాయి స్పీడ్లో రేపు పొద్దున మీ మీద వాళ్ళు వస్తారు. అప్పుడు జనం వాళ్ళని కాదని అంటే, మీరేమో చంద్రబాబు అవినీతి పరుడు అని నమ్మేసి, జగన్ అవినీతి పరుడు అని నమ్మేసి, మీరు నిజాయితీ పరుడు అని నమ్మేసి ఓట్లేస్తారంటున్నారు. మిమ్మల్ని ఆల్రెడీ ప్యాకేజ్ స్టార్ అని ఇంతకుముందు జగన్ అనేవాడు, ఇప్పుడు వీళ్ళు ప్రీపెయిడ్ స్టార్ అంటున్నారు. ఇప్పుడు ఈ రెండు ముద్రలు మీకు కూడా తగిలినప్పుడు అంటే మీరు వాళ్ళ మీద అది ముద్ర రైట్ అనేది ఎవరిదాళ్ళు జనం లెక్కేసుకుంటారు. జగన్ అభిమాని ఎప్పుడు కూడా జగన్ అవినీతి చేశాడని నమ్మరు, చంద్రబాబు అభిమాని ఎవరు కూడా చంద్రబాబు అవినీతి చేశాడని నమ్మరు, అట్లాగే పవన్ అభిమాని పవన్ మంచి అంత నిజాయితీ పరుడు లేడనే నమ్ముతారు. ఇక్కడ వచ్చేటువంటిది తటస్థులు. ఈ తటస్థ ఓటర్ మన దగ్గరికి రావాలా? రెండవది ఈ వాళ్ళని నమ్మే ఓటర్లు మన దగ్గరికి రావాలా? వస్తారా? ఖచ్చితంగా సాయి గారు, మా అధ్యక్షుల వారు 6వ తారీఖు నుంచి ఏప్రిల్ 6 నుంచి మొదలు పెట్టిన ఉద్యమ కార్యాచరణ ఈ ప్రత్యేక హోదా విభజన హామీల సాధన పాదయాత్ర చేస్తారు. కాసేపు మహత్తర ఉద్యమం అనేది ప్రచురవాదిగా మహత్తర ఉద్యమం జరగబోతుంది. 5 కోట్ల మంది ప్రజలు పవన్ కళ్యాణ్ గారు. ఈ 5 కోట్ల లెక్కేందండి బాబు, ప్రతి ఒక్కరికి 5 కోట్లు. ఇక్కడ ఉండేమో ఒక్క 5 కోట్లే, అందరూ 5 కోట్ల లెక్కే మాట్లాడుతున్నారు. ఇక్కడ సమస్య అదే సాయి కదా, నేను చెప్పింది అదే. వీళ్ళు 2 పార్టీలు కేసులు, ఒక ఆయనేమో ఓటు నోటు కేసులు, పక్కన ఇసుక కేసులు, ఇప్పుడు మీకేమో ఈ ముద్రలు ప్రీపెయిడ్ పోస్ట్ పెయిడ్ రాజుగారు. నేను అడిగేది రాజుగారు ఇక్కడ నేను అనే పాయింట్ కూడా ఇదే. మనం ఎదురువాళ్ళ మీద బుర్ర జల్లినప్పుడు వాళ్ళు కూడా ఏమి అయ్యో మేము అన్యాయం మేము తప్పు చేసామని అవ్వడం అనుకోడు, అంతకంటే ఎదుర్కొరదే చల్లుతారు. ఇక్కడ ఒక్క మాట నేను అడిగేది, ఆల్రెడీ మీ మీద తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతోంది తెలుగుదేశం పార్టీ. తీవ్ర స్థాయి, మామూలు స్థాయి కాదు. ఇట్లాంటి సిచ్యుయేషన్లో అంటే స్థానిక సర్పంచ్ దగ్గర నుంచి ముఖ్యమంత్రి దాకా అందరూ పవన్ కళ్యాణ్ని ఓ పక్కన ప్యాకేజ్ స్టార్ అని, ఇంకో పక్కనేమో ఇప్పుడు కొత్తగా పదం టీడీపీ కనిపెట్టింది ప్రీపెయిడ్ స్టార్ అని చెప్పి ఇట్లాంటి ఆరోపణలు చేసినప్పుడు, కాదు నేను పబ్లిక్ కోసం ఉన్నానని నమ్మించగలమని మీరు అనుకుంటున్నారా? సాయి గారు, ఇందులో వాదనలు ఏమీ లేవండి. ఇప్పుడే అన్నారు సోదరుడు పవన్ కళ్యాణ్ గారు ప్రీపెయిడ్ స్టార్ అని అన్నారండి. నేను ఒకటే చూపిస్తూ అడుగుతాను, 2014లో మీ పార్టీకి పవన్ కళ్యాణ్ గారు ప్రచారాలు చేసినప్పుడు రైట్ మంచి పాయింట్ అడిగారు, ఎంత ఇచ్చి ఉంటారండి? అదే అడుగుతున్నా, ఒక్క నిమిషం తెలుసుకుందాం. ఇప్పుడు ఒక్క మాట నేను అడిగేది, ఒక్క మాట నాకు, ఇప్పుడు నేను ఒక సగటు ప్రేక్షకుడిని, సగటు ప్రజల్ని, నాకు అర్థం కాదు ఏంటంటే, మొన్నటిదాకా జగన్ ఏమో ఆయన ప్యాకేజీ ఇస్తారు, టీడీపీ వాళ్ళు డబ్బులు ఇచ్చి చేయిస్తున్నారు అని చెప్పి మాట్లాడారు. ఇప్పుడు మీరు వచ్చి అంటే నిన్నటిదాకా మీతో ఉన్నారు కాబట్టి ఏమో అవును కాబోసు అనుకున్న వాళ్ళు ఉండొచ్చు. ఇప్పుడు వచ్చి మీరు మళ్ళీ ప్రీపెయిడ్ స్టార్ అంటే మీరు ఇచ్చారు కాబట్టి మీకు తెలిసి ఇప్పుడు మీరు ఇట్లాంటి ఆరోపణ చేస్తున్నారా? లేదంటే గనక మా దగ్గర నుంచి వెళ్ళిపోయాడు కాబట్టి కాస్త మట్టి మోహన్ సరిపోద్దని చేస్తాను. దానికే చెప్తా సాయి గారు, ఇప్పుడు వాళ్ళ అన్న ఎలాగైతే 2009లో చేసి ఆ తర్వాత ఏ రకంగా పార్టీని నమ్ముకున్నాడో అది బాగా నచ్చింది. అతి తక్కువ కాలంలో మనం ఏ రకంగా రాజకీయ పార్టీని మీరు లెక్క కట్టుకోవడం లేదు 2014 వల్ల మీకు పని చేశారు 2014 లో ఏం జరిగిందంటే 2014 ఇప్పుడు ఎవరైనా ఒక ప్రోడక్ట్ అమ్ముకోవాలంటే దాని బ్రాండ్ వాల్యూ క్రియేట్ చేయాలి 2014 లో ఆ రకంగా ఆయన అంతర్గా ఆయన మాకు దగ్గరికి వచ్చి నేను చంద్రబాబు నాయుడు గారి మద్దతు ఇస్తాను నరేంద్ర మోడీ గారికి మద్దతు ఇస్తానని ఒక 3-4 ఏళ్ల పాటు మాతో ట్రావెల్ అయ్యి కొంత బ్రాండ్ వాల్యూని పెంచి బ్రాండింగ్ చేసుకుని ఆయనకి ఆయన ఒక శక్తిగా నిరూపించుకునే ప్రయత్నంలో ఇంకోటికి ఈజీగా అమ్ముకోవచ్చు మనం చంద్రబాబు నాయుడు గారికి నేనే ధీట్ అయిన ప్రత్యామ్నాయం అని చెప్పి ఒక 3 సంవత్సరాలుగా ఒక నాటకం ఆడి కొంత బ్రాండ్ వాల్యూని పెంచుకుని ఈ రోజున హోల్సేల్గా అమ్మేశాడు జనసేనని. రైట్ రాజు గారు, ఫైనల్గా ఒకటి చెప్పండి, ఒక్క మాట. ఈవేళ రాజకీయాల్లోకి దిగాక అన్నిటినీ ఫేస్ చేయాలి. ప్రశ్నిస్తాం ఒక్కటే అంటే ఊరుకోరు, మనల్ని ప్రశ్నించే వాళ్ళు ఉంటారు. ఆరోపణ చేస్తామంటే ఊరుకోరు, మన మీద ఆరోపణ చేస్తారు. అట్లాంటప్పుడు వాళ్ళు చేస్తున్నది దుర్మార్గం, మేం చేస్తుంది సన్మార్గం అనేది జనాల చేత అనిపించుకోవాలి. అలా అనిపించుకోవడం సాధ్యమవుతుందా? ఓట్లని ఈరోజు మీ టార్గెట్ టీడీపీ వైసీపీలని దెబ్బ కొట్టి మీరు అధికారంలోకి రావడమా, లేదా వాళ్ళల్లో ఎవరో ఒకళ్ళని అధికారంలో నుంచి దూరం చేయడమా? ఖచ్చితంగా సార్ గారు, ఈ రాష్ట్రానికి పట్టిన గ్రహాలు తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పూర్తిగా వదిలించబోతున్నామంటే ఈ రాష్ట్ర ప్రజల్లోకి రాబోయే రోజుల్లో చాలా తీవ్రమైన ఉద్యమాలు మేము చేయబోతున్నాము పవన్ కళ్యాణ్ గారు కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వంలో. రైట్, ఇప్పుడు ఒకటే సార్ గారు, నేను ఒకటే మీ దగ్గరకు వస్తా. ఒక్క నిమిషం, మనకు తెలంగాణ అంశానికి సంబంధించి అక్కడే ఆగిపోతుంది. అక్కడ ఒకసారి వెంకటరెడ్డి గారు, ఇక్కడ ఆంధ్ర రాజకీయం ఇక్కడ ఉంది, ఇక్కడేమో చెప్పండి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ లేకపోతే సెంటర్ ఆఫ్ పాలిటిక్స్ పవన్ కళ్యాణ్ అయ్యారు. ఇప్పుడు మీరు ఆ స్థాయి అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ వచ్చేటప్పటికి ఒక సినిమా యాక్టరు, ఆ ఇమేజ్ ఆ కాన్సెప్ట్ డిఫరెంట్గా ఉంటుంది. కోదండరామ్ వచ్చేటప్పటికి ఒక పౌరుడు, ఒక ఉద్యమ నాయకుడు, ఒక ఇంటలెక్చువల్, ఈ కాన్సెప్ట్లో ఉంటుంది. కోదండరామ్ని అరెస్ట్ అంతకుముందు ఒక నక్లెస్ రోడ్ యాజిటేషను లేకపోతే జరిపినటువంటి సీరియస్ ఉద్యమాల సందర్భంలో కేసీఆర్ కంటే కూడా కోదండరామ్ని ఎక్కువ నమ్మారు. తీరా చూస్తే ఆ కోదండరామ్ తర్వాత శాంతం సైడ్ అయిపోయారు. ఆయన్ని అరెస్ట్ చేసినటువంటి సందర్భాల్లో కూడా ప్రజా సంఘాలు తప్పించి ప్రజల ముందుకు రాలి, ఎక్కువగా స్పందించేటువంటి ప్రజలు ఉన్నటువంటి తెలంగాణలో అంతకుముందు కోదండరామ్ పిలిపిస్తే నిండిపోయినటువంటి నెక్లెస్ రోడ్లు బోసిపోయినాయి ఎందుకంటారు? ఇవాళ అట్లాంటి పబ్లిక్కు కేసీఆర్కు ఉన్నటువంటి చరిష్మా ముందు, కేసీఆర్కు ఉన్నటువంటి మాటల శక్తి ముందు అది పక్కన పెట్టి కోదండరామును నమ్ముతారు అనుకుంటున్నారా? ఇప్పుడు సాయి గారు అక్కడ మిత్రులు ఒకరు మాట్లాడినప్పుడు నాయకుల మధ్యన అసంతృప్తి ఉన్నది. అక్కడ పవన్ కళ్యాణ్, ఇక్కడ కోదండరామ్ గారు అనేటువంటి మాట ఒకటి ఉపయోగించడం జరిగినటువంటిది. కోదండరావు గారికి ఏ రకమైనటువంటి రాజకీయ అసంతృప్తి ఆయనకు లేదు. ఒక 40-50 ఏళ్లుగా ఆయన పౌర సమాజంలో పనిచేస్తున్నటువంటి వ్యక్తి. 2014లో ఎన్నికలు వచ్చినప్పుడు నేను పేరు చెప్పమంటే కూడా చెప్తాను, సికింద్రాబాద్ నుంచి ఉన్నటువంటి ఒక మంత్రి, ఇప్పుడు రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్, ఇద్దరు కూడా వచ్చి పోటీ ఏమని చెప్పి, ఎక్కడి నుంచి అయినా పోటీ ఏమని చెప్పి కేసీఆర్ ఆఫర్ ఇచ్చినటువంటి దాన్ని సున్నితంగా కోదండరామ్ గారు తిరస్కరించిన మాట విషయం. ఒకవేళ ఆయనకు రాజకీయ పదవులే కావాలనుకుంటే ఆ రోజే కేబినెట్ లోకి వచ్చి ఉద్యమ ద్రోహులైనటువంటి మంత్రులను ఈ పక్క పక్క కూర్చుండబెట్టేది, ఈ పక్క పక్క కూర్చుండబెట్టేది. వెంకటరెడ్డి గారు, నేను అడిగేది చెప్పండి, ఉద్యమ సందర్భంలో మీరు చెప్పిన ఏంటి ఇవన్నీ పక్కన పెడితే, ఉద్యమం అయిపోయిన తర్వాత అంతకుముందు కిరణ్ కుమార్ రెడ్డి లాంటి వాళ్ళు ఎలాంటి స్టేట్మెంట్లు ఇచ్చారో అందరూ చూశారు. కరెంటుకి గిలగిలలాడతారు, మంచినీళ్ళకి అల్లాడిపోతారు అని చెప్పి భయపెట్టినటువంటి సందర్భంలో ఆ భయాలని దూరం చేసినటువంటి వ్యక్తి కేసీఆర్. 24 గంటల విద్యుత్ ఈ రోజు ఇచ్చారు, ఒక్కరోజు కూడా కరెంటు కొరత లేదు. ఇంకో పక్కన ఒక్క మాట కరెంటు కొరత లేదు ఈ రోజున. ఇంకోటి, పేదవాళ్ళ ఇళ్లలో పెళ్లిళ్ళకి డబ్బులు ఇస్తున్నారు, ఇంకోవైపున 5 రూపాయలకి అన్నం పెడుతున్నారు. ఇట్లాంటి సంక్షేమాలు చేసిన తర్వాత ఆయన్ని కాదని చెప్పి మీరు ఏం చేస్తారని మీకు ఓటేయాలా? సాయి గారు చెప్పండి రెడ్డి గారు. ఇప్పుడు విద్యుత్ పవర్ కరెంట్ అనేటువంటిది దేశంలో 18 రాష్ట్రాలు 24 గంటలు కరెంట్ ఇస్తున్నవి. కేసీఆర్ కాదు, ఒక్క యూనిట్ కూడా ఉత్పత్తి చేయలేదు. ప్రైవేట్ కంపెనీలకు లాలూచి పడి 4 రూపాయలకు యూనిట్ కు బదులుగా 6 రూపాయలు చెల్లించి ఇవాళ కరెంటును కొని వేల కోట్ల రూపాయలను దుర్వినియోగం చేసి అప్పుల పాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఇవాళ ఉన్నది. ఇది ఒక్కటే లేదు, ఉంటదండి, ఉన్నది. ఏ ప్రభుత్వమైన సాయిగా లేదు. ఇంకేం చేయాలి? బంగారు తెలంగాణలో ఎంతకంటే ఆమె సాధించగలరా? అప్పులు బంగారు తెలంగాణలో ఎన్ని అప్పులైనవో చెప్పండి మీరు. 2,20,000 కోట్ల అప్పులైన వల్ల ఇప్పుడు మీరు అప్పులు లేకుండా అద్భుతాలు చేస్తారా? మరింత అప్పులు వినకుండా ఈ తప్పకుండా వేస్తాము, ఈ అప్పులను పెరగకుండా. ఇప్పుడు మీరు కాగ్ రిపోర్ట్ చూసినారు, కాగ్ రిపోర్ట్ లో ఏం చెప్పినారు? అప్పులు చెల్లించడానికే మళ్లీ అప్పులను 35% అప్పు తెచ్చేటువంటి పరిస్థితి వల్ల తెలంగాణలో ఏర్పడ్డది. నీళ్ళిస్తోంది, అప్పు చేయకపోతే ఎట్ట కడతారు ప్రాజెక్టులు? డైరెక్ట్ గా గాల్లో నుంచి నోట్లు ముద్రించారు కదా. ఏ ప్రాజెక్టులు ఏందనేటువంటిది భవిష్యత్తులో బయటపడుతుంది. మిషన్ భగీరథ ఉంది. మిషన్ భగీరథ 40,000 కోట్ల రూపాయల నుంచి 50,000 కోట్ల రూపాయలకు దాని అంచనాలున్నవి. ఇవి పూర్తిగా అప్పులతో చేస్తున్నారు. చివరిగా అప్పులు ఎవరు చెల్లించాలా, ఏమి చేయాలి? చాలా ఇక్కడ రాజకీయ పార్టీ చేయాల్సిన విమర్శ ఈవేళ మీరు కూడా రాజకీయ పార్టీ కాబోతున్నారు కాబట్టి చేస్తున్నట్టున్నారు. బానే ఉంది. నేను అనేది గుడ్ గుడ్ నేను అడిగే పాయింట్ ఇక్కడ ఏ భావోద్వేగాలు మీరు రేకెత్తించారా ఆ రోజున? ఆ భావోద్వేగాలకు అవసరమైనటువంటి సమస్యలకి, ఒక మాట, సమస్యలకి పరిష్కారాలు ఆయన చూపెడుతున్నారు. మొత్తం అయిపోయిందని నేను చెప్పట్లా, కానీ పరిష్కారాల దిశగా నడిపించే వ్యక్తిని కాదని మీరు చెప్పేటువంటి మళ్ళీ ఆంధ్ర పెట్టుబడిదారులు, ఆంధ్ర పెత్తందారులు లాంటి పదాలు నేను కూడా మీతో ఇంతకుముందు అప్పుడు డిబేట్లో కూడా అడిగేవాడిని. భారతదేశంలో ఎవడైనా వ్యాపారస్తుడు వ్యాపారస్తుడే, కాంట్రాక్టర్ కాంట్రాక్టరే తప్పించి వాడు ఆంధ్ర వాడు తెలంగాణ వాడు ఎవడెక్కడికి పోయినా ఆ వ్యాపారం వాడు చేసుకుంటాడు. రేపు పొద్దున లగడపాటు వచ్చినా మీ ఊళ్ళోనే వ్యాపారం చేయనిస్తారు, మీరే కొనుక్కుంటారు ఆ సరుకులు అని చెప్పి ఇవాళ రోజున మళ్ళీ మీరు అట్లాంటి పదాలు తెచ్చి ఆంధ్ర వాడు లాంటి పదాలు తెచ్చేసి మళ్ళీ రెచ్చగొట్టేసి ఓట్లు తెచ్చుకోగలం అనుకుంటున్నారా? ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ కాంట్రాక్ట్ కాదండి, తెలంగాణ మొత్తము కాంట్రాక్టుల మయం చేసినాడు. ఎక్కడైనా వాడు కమిషన్ తింటాడు, ఆ కమిషన్ తో ఉద్యోగులు కలిసినటువంటి శక్తులతోనే, ఆ రోజు ఉద్యమంతో కలిసి రానటువంటి శక్తులతోనే కాంగ్రెస్ పార్టీ, టీడీపీ పార్టీ, సిపిఎం పార్టీతో అయినటువంటి ఆంధ్ర కాంట్రాక్టర్లకు వ్యతిరేకం తప్పకుండా ఉద్యమం సాగుతుంది. తెలంగాణ ప్రజలు, తెలంగాణ ఉద్యమము ఆంధ్ర ప్రజలకు వ్యతిరేకం కాదు. మీరేనాడు విమర్శ ఒకటి, ఈనాడు సమాధానం ఒకటి. ఇవాళ ఆంధ్ర కాంట్రాక్టర్ల చేతుల్లో ఈ ప్రభుత్వం ఏం చెప్పారు? ఉద్యమకాలంలో ఏం చెప్పాడు? ఉద్యమకాలంలో చెప్పిందని చెప్పండి. సాయి గారు మీకు తెలుసు కదా, ఆంధ్ర కాంట్రాక్టర్ల గురించి ఏం మాట్లాడాడు? ఆ రోజున పెట్టినటువంటి ఒక్క మాట పటేల్ గారు ఒక్క నిమిషం ఆగండి. కాళేశ్వరం ప్రాజెక్ట్ కడుతుంటే దానికి అడుగడుగున అడ్డుపడుతున్నది పటేల్ గారు ఒక్క నిమిషం. కాంగ్రెస్ కాదు, కుటుంబ పాలన. భూసేకరణ జరుగుతుంది. ఈ రోజు ఇట్లాంటి వైద్యులు ప్రజల ముందుకు ఎట్లా వస్తారో మేము ప్రజలు ప్రశ్నిస్తారు. ప్రాజెక్టులతో నీళ్ళు వస్తాయంటే ఈరోజు ప్రాజెక్టులకు వ్యతిరేకంగా కామారెడ్డిలో ఏం జరిగిందంటే, ఈయన యాత్ర చేస్తే, కోదండరాం రెడ్డి గారు యాత్ర చేస్తే కామారెడ్డిలో అక్కడ ఉన్నటువంటి రైతులంతా కూడా నిలదీశారు. మీరు ఒక్క నిమిషం ఆగండి. ఇక్కడ వెంకటరెడ్డి గారు ఒక్క పాయింట్ నేను అడిగేది, ఈవేళ కేసీఆర్ ప్రభుత్వాన్ని కూలగొట్టడం మీ ఉద్దేశమా, లేదంటే కనుక టీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ వాళ్ళెవ్వరినీ కాకుండా మీరు అధికారంలోకి రావడం మీ ఉద్దేశమా? ప్రజా వ్యతిరేక విధానాలను, అణిచివేతలను, ప్రజాస్వామ్యాన్ని కూలీ చేసినటువంటిది, ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా పాలిస్తున్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూలగొట్టి కోదండరాం గారి నాయకత్వంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉండొచ్చు కదా, కాంగ్రెస్ ఉండొచ్చు కదా, వాళ్ళని కాదని మీకు ఎందుకు వేయాలి ఓటు? ఎందుకు మేము ఉద్యమంలో ఉన్నాము. ఇవాళ ఉద్యమంలో ఉన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా, ఉద్యమంలోనే ఉన్నారు. ఇద్దరు వ్యక్తులు, ఒకటి కేసీఆర్, రెండవది కోదండరామ్ గారు. చర్చ అడ్డుమైపోతుంది మీరు గుర్తుపెట్టుకోండి. ఇంకెవరు? ఒక్క నిమిషం, ఫైనల్ గా దాస్ గారు, ఈ మొత్తం రాష్ట్రాల్లో వీళ్ళిద్దరూ కలిసి నిలబెడతారా పడగొడతారా? ఒక్క నిమిషం సాయి గారు, నాకు వివరణ ఇచ్చే అవకాశం చెప్పినట్టు ఈ రోజు ఉద్యమ శక్తులు ఎవరున్నారు? ఉద్యమ ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో ఉన్నటువంటి శక్తులు ఎవరున్నారు? వాళ్ళతో ఈ రోజు కోదండరామ్ గారితో అది చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆ రోజు విఠల్ గారు కావచ్చు, స్వామి గౌడ్ కావచ్చు, శ్రీనివాస్ గౌడ్ కావచ్చు, దేవి ప్రసాద్ కావచ్చు, అందరూ కూడా, సీతారాం నాయక్ కావచ్చు, అందరూ కూడా విఠల రవీందర్ సమాధానం చెప్పలేరు. కోదండరామ్ గారు ప్రహ్లాద్ గారు ఏదైతే జేసీ కన్వీనర్ గారు కాంగ్రెస్ పార్టీకి ఒత్తాసు పలుకుతున్నారు. కోదండరామ్ కి ప్రజలకు సమాధానం చెప్తారు. పటేల్ గారు, ఒక్కసారి మళ్ళీ మీ టాపిక్ మీద ప్రత్యేకంగా ఒకసారి కూర్చున్నాం. ఇక్కడ మనం అనుకున్నది పడగొడతారా నిలబెడతారా అనేటువంటి కాన్సెప్ట్ గురించి ఫైనల్ గా ఒకసారి ఒక చిన్న విశ్లేషణ. తప్పకుండా వినండి వినండి మహాశయ, ఒక విశ్లేషణ ఏమిటంటే కొత్త పార్టీలకు స్వాగతం, అందులో ఏమీ సందేహం లేదు. ప్రజాస్వామ్యంలో రావాలి, పార్టీలు రావాలి. 365 పార్టీలు ఉన్నాయి భారతదేశంలో, మరో 10 పార్టీలు వచ్చినా సరే ఏమీ నష్టం లేదు. అయితే ఒక తెలుగుదేశానికి ఒక 35 సంవత్సరాలుగా ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక ఓటు బ్యాంక్ ఉంటుంది. అలాగే ఒక జగన్మోహన్ రెడ్డికి ఆయన తండ్రి గారు కాంగ్రెస్ వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి ఓటు బ్యాంకు ఒకటి క్యాప్చర్ చేసినటువంటి ఒక ఓటు బ్యాంక్ ఉంటుంది. ఇవాళ కొత్తగా వచ్చినటువంటి పార్టీలకి మరీ ఏదో అద్భుతాలు సృష్టిస్తారు అనేటువంటి నమ్మకం ప్రజలకు కలిగితే తప్ప, రైట్, ఉన్న ప్రభుత్వాలని ఉన్న రాజకీయ పార్టీలను పడగొట్టడం కానీ లేదా వీళ్ళు ప్రభుత్వాలు ఏర్పాటు చేయడం కానీ అవకాశం ఉండదు. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి దాస్ గారు, వెంకటరెడ్డి గారు, పటేల్ గారు, పట్టాభి గారు, రాజు గారు. ఇది పరిస్థితి మొత్తం మీద. అయితే రెండు రాష్ట్రాలకి సంబంధించినంతవరకు గతంలో ఉమ్మడిగా ఉన్నటువంటి సమయంలో 2009లో జరిగినటువంటి పరిణామం ప్రకారం అయితే ఉన్న ప్రభుత్వాన్ని కాపాడటానికి అవకాశం ఏర్పడింది కొత్త పార్టీల వల్ల. మరి ఇవాళ ఈ కొత్తగా ముందుకొచ్చినటువంటి అటు కోదండరామ్ కావచ్చు, ఇటు పవన్ కళ్యాణ్ కావచ్చు, తొలిసారిగా ఎన్నికలకు వెళ్తున్నటువంటి సమయంలో వీళ్ళు ప్రభుత్వాన్ని పడగొడతారా నిలబెడతారా అన్నటువంటిది రానున్న రోజుల్లో ప్రజలు ఇచ్చేటువంటి తీర్పు ఆధారంగా ఉంటుంది. ఇది అంశానికి సంబంధించి తాజా అప్డేట్తో సరికొత్త బిల్డింగ్ నరకాసుపట్లో మేము ఉంటుంది. చూస్తూనే ఉండండి AP24/7.